సో ఇంతకుముందు సింహాద్రి సినిమా రిలీజ్ రీరిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇలా అని అన్నారు, రీరిలీజ్ పక్క బ్రేక్ చేస్తామన్నారు. సో 4.5 crores దగ్గర వచ్చి ఆగిపోయారు. సో మీరు పక్కగా ఈ రికార్డును బ్రేక్ చేస్తారంటారా? చేస్తాయి, పక్కా చేస్తాయి, బిజినెస్ మ్యాన్ కాబట్టి చేస్తాయి అంతే. సో సారా సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి రచ్చ? ఇక రొమాంటిక్ కపుల్ ఉంటే ఏం చేయలే, కానీ సింగిల్ పోయిన వాళ్ళు బొగ్గ పక్కన వాళ్ళని చూసుకుంటూ ఉండాలా? ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏమో చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. సో మూవీ కంటెంట్లో బిజినెస్ మ్యాన్ మూవీ కంటెంట్ మీకు నచ్చిందా? అప్పుడు మూవీ కంటెంట్ నచ్చింది, మూవీ నచ్చింది. నేను ఇప్పటికొక 100 times చూసిన మూవీని. 100 times. సో అంత 100 times చూసిన అతను మీకు బాగా నచ్చిన దీని పేరేంది, సీన్ ఏంది? అందులో బాగా నచ్చిన సీన్ ఏంటంటే, తను బయటికి ఓనికి అంటే ఏళ్ళకెళ్ళి బయటికి ఓనికి తన లవర్ని అడ్డం పెట్టుకుంటాడు చూడు, అది నాకు నచ్చిన సీన్. బాగా నచ్చింది, బాగా నచ్చింది అది. సో చిన్నపిల్లలకు ఇప్పుడు ఈ రీరిలీజ్కి వచ్చే డబ్బులు మొత్తం చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కి అయితే డొనేట్ చేస్తున్నారు మహేష్ బాబు గారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది, అతని గురించి ఫ్యూ వర్డ్స్. ఇక అతను అంటే ఏమీ లేదు, ఎన్నో ఊళ్ళు కానీ ఎంతో మందిని కానీ ఇప్పటికి మస్తు మంది బాగా చేసిండు అతను. ఇక చేస్తాడు, అతనికి ఉన్నది అది అంటే మ్యాక్సిమం చేస్తాడు, డొనేట్ చేస్తాడు. ఆయనకు 1 రూపాయి ఆశించాడు, ఆయనకి ఏమొద్దు అంతే. ఆయనకు కావాల్సింది ప్రజలు మంచిగా ఉండడు అది, కాబట్టి ఇవన్నీ చేస్తుంది కదా. ఇప్పుడు వేరే రెండు నువ్వు అన్నావు, ఖుషి అన్నావు, అది అన్నావు, అవి రెండు రిలీజ్ చేసారు కానీ మళ్ళీ ఆలే తీసుకోరు కదా పైసలు, ఇట్లా ఏ డొనేట్ అనలేరు కదా. మరి ఈయనందుకు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, డొనేట్ చేశారు. పవన్ కళ్యాణ్ దేవుడు సార్, పవన్ కళ్యాణ్ గురించి చెప్పకండి, పవన్ కళ్యాణ్ దేవుడు అంతే. ఓకే బ్రో, ఇప్పుడు మహేష్ బాబుది గుంటూరు కారం రాబోతుంది కదా, సో అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను.